నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ దినారు రేటు దూసుకుపోతూ ఉంది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరికైనా జీతాలు వచ్చి ఉంటే ఇప్పుడు పంపించుకునేందుకు మంచి దినారు రేటు ఉందని చెప్పి ఎక్స్చేంజ్ కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు బ్లాక్ మార్కెట్ల ద్వారా పంపించడం వల్ల మనీ ఎక్స్చేంజ్ కంపెనీల నికర లాభాలు కూడా తగ్గాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే నిన్న చూసుకుంటే ఒకానొక సమయంలో కువైట్ దినారు రేటు అధికారికంగా 275 రూపాయలకు చేరుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే అంతకుముందు మనం చూసుకుంటే 274 రూపాయలు, 274 రూపాయల 50 పైసలు, 273 రూపాయల 90 పైసలు, 273 రూపాయల 60 పైసలు ఈ మధ్యలో అయితే దినారు వెళుతూ ఉంటే, నిన్న ఒకసారి మనం చూసుకుంటే 275 రూపాయలకు చేరుకుందని చెప్పి కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దినారు రేటు దూసుకుపోతూ ఉందని చెప్పేసి. అలాగే ఈ దశలోనే మనం చూసుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే రూపాయి క్షీణిస్తూ ఉందని చెప్పి మార్కెట్ వర్గాలు తెలిపాయి. రూపాయి రోజు రోజుకు క్షీణించడం వల్ల దినారు రేటు పెరుగుతూ ఉందని చెప్పేసి, అలాగే మరికొన్ని దేశాలతో పోల్చుకుంటే రూపాయి బలపడినట్లయితే మార్కెట్ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. డాలర్ మరియు దినారుతో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉంటే, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఏవైతే ఇతర దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో పోల్చుకుంటే అక్కడ రూపాయి బలపడుతూ ఉన్నట్లు తెలిపాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఈ యొక్క ధరలు మారుతూ ఉన్నాయని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఒక దినారు 275 రూపాయలకు చేరుకోవడం పట్ల ఒకవైపు కువైట్ లో ఉన్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తూనే, మరోవైపు రూపాయి క్షీణించడం పట్ల వాళ్ళైతే చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రూపాయి క్షీణిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ దినారు రేటు రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.